ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రూప్ 1 సిలబస్లో ఉన్న బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం. గ్రూప్ 1 సిలబస్తో పాటు గ్రూప్ 2కి, గ్రూప్ 3కి, గ్రూప్ 4కి, అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీకి, మెయిన్స్ కూడా ఈ బ్యాక్టీరియా చాలా ముఖ్యమైన అంశము. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీనిపై తరచూ ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. గ్రూప్ 1లో సర్వసాధారణంగా షార్ట్ లేదా ఎస్ఏ క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. 0.2 లేదా 0.2 మైక్రాన్స్ నుండి 20 మైక్రాన్స్ పరిమాణంలో ఉండే మొనీరా రాజ్యమునకు చెందిన కేంద్రక త్వచం ఏర్పడని కేంద్రక పూర్వ జీవులు బ్యాక్టీరియాలు. మనం ఇంతకుముందు వైరస్ గురించి చెప్పుకున్నాం. అక్కడ ఎంతండి? 0.01 మైక్రాన్స్ నుండి 0.2 మైక్రాన్స్, అంటే అతి చిన్న బ్యాక్టీరియా కంటే అతి చిన్నవైనవి వైరస్లు అన్నమాట. కేంద్రక త్వచం ఏర్పడని కేంద్రక పూర్వజీవులు వైరస్లు. ఇవి పూర్తిగా సంపూర్ణమైన జీవరాశులు. సైనో బ్యాక్టీరియా అని కూడా ఓ బ్యాక్టీరియా వర్గం ఉంది మనకి. ఇవన్నీ కలిపి ఈ మొనిరా అనే రాజ్యంలో వీళ్ళు చేర్చారు. త్వచ నిర్మాణం కలిగి కవచం కూడా ఉండటం బ్యాక్టీరియా స్పెషల్. బ్యాక్టీరియాలో కేంద్రకామలమైన డిఆక్సిరైబోన్యూక్లిక్ ఆమ్లం అనేది ఉంది, డిఎన్ఏ. దానితో పాటు రైబోజోమ్స్ ఉన్నాయి. మనకు తెలుసు రైబోజోమ్స్ అనేవి ప్రోటీన్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంటాయి. ఈ రెండింటితో పాటు మరో ప్రత్యేకత ఏంటంటే వీటిలో ప్లాస్మిడ్స్ అనేవి అదనపు జన్యు పదార్థాలు అంటారు. ఇవి అదనపు జన్యు పదార్థాలు అనేవి ఎవరైనా ఆధారపడి ఉండేవి అదనమంటే, కానీ ఇవి వాటికవే అటానమస్ బాడీస్ అన్నమాట. స్వయం ప్రతిపత్తి గలవి, స్వయం ప్రతికృతి గలవి, తమకు తామే ఈ ప్రతికృతి అనే ధర్మాన్ని నిర్వహించుకోగలవు. ఈ బ్యాక్టీరియాలు ఉన్న ఈ ప్లాస్మిడ్స్ ప్రత్యేకత ఉంది. ఇవి స్వయం ప్రతిపత్తి ప్రతికృతి గలవ కనుకే జెనెటిక్ ఇంజనీరింగ్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. మనం జెనెటిక్ ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్లాస్టిడ్ అనే పదం లేకుండా ఒక వాక్యం కూడా మనకి పూర్తి కాదు. మరి డిఎన్ఏ, రైబోజోములు, ప్లాస్టిడ్స్ జీవ పదార్థంతో ఉన్న ఒక ఏకకణమైన బ్యాక్టీరియా వివిధ ఆకారాల్లో ఉంటుంది. ఈ ఆకారాలు కొన్ని చర్చించుకో ముందు అసలు దీనిని యాంటీన్ వాన్ లీవెన్హుక్ అనే ఆయన కనుగొంటే దానికి ఎడిన్బర్గ్ బ్యాక్టీరియా అని పిలిచాడు. లీవెన్హుక్ను, ఎడిన్బర్గ్ని మనం గుర్తుంచుకోవాలి, స్మరించుకోవాలి. బ్యాక్టీరియా గురించి చెప్పింది లీవెన్హుక్, అలాగే ప్రోటోజోవుల గురించి కూడా లీవెన్హుక్కే చెప్పారనుకోండి. ఈ బ్యాక్టీరియాలు మనకి వైరస్లో 7 క్రమాలు ఉన్నాయని చెప్పాం. ఇక్కడ అలా ప్రత్యేక విభజన ఏం లేదు, మొనిరా రాజ్యంలోనే ఇవి ఉన్నాయి. అయితే ఒక ప్రత్యేక విభజన ఏంటంటే ఈ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా పరిశోధన పరీక్షల్లో రంగులు కోల్పోలేకుండా ఉండేవి, పరిశోధన పరీక్షలో రంగులు కోల్పోయే వాటిని గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అని అంటారు. మనం బ్లడ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు అదే బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధి అయితే అక్కడ రాస్తారు ఖచ్చితంగా, గ్రామ్ పాజిటివ్ ఆర్ గ్రామ్ నెగిటివ్ అని 2 రకాలుగా రాస్తారు. మీరు ఎప్పుడైనా ఎవరిదైనా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ చూసేటప్పుడు పరిశీలించండి. ఈ విధంగా గ్రామ్ నెగిటివ్, గ్రామ్ పాజిటివ్గా విభజించిన బ్యాక్టీరియాలు వృత్తాకారంగా ఉంటే కోకస్ అని, దండాకారంలో ఉంటే బాసిలస్ అని, కామా ఆకారంలో ఉంటే విబ్రియో అని, సర్పిలాకారాలు ఉంటే స్పైరలియం బ్యాక్టీరియా అని మరి చదువుకోవడానికి శాస్త్రవేత్తలు పేర్లు
పెట్టి గుర్తించడం జరిగింది. వీటికి చలనాంగాలు ఉన్నాయి, అవి కశాపాలు. కశాపాల ఆధారంగా కూడా వీటిని వివిధ రకాలుగా వర్గీకరించారు. బ్యాక్టీరియాలు మనకి సింబయాసిస్, సహజీవనం అనేది సాంఘికంగా కూడా ఉపయోగిస్తుంటారు. ఒకరికి ఒకరు సహకరించుకోవడము అనేది ముఖ్యంగా లెగ్యూమ్ జాతి మొక్కల్లో ఇది కనిపిస్తూ ఉంది. లెగ్యూమ్ జాతి మొక్కలలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లెగ్యూమ్ జాతి మొక్కల్లో రైజోబియం అనే బ్యాక్టీరియం సహజీవనం చేస్తుంది. బ్యాక్టీరియాలను జన్యు పరిశోధనలో వాడుతున్నాము, కిణ్వన ప్రక్రియ ద్వారా వాడుతుంటారు, ఔషధాల తయారీలో కూడా బ్యాక్టీరియాలు ఉపయోగపడుతున్నాయి, మరే టీకాల తయారీలో కూడా బ్యాక్టీరియాలు ఉపయోగపడుతున్నాయి. బ్యాక్టీరియాల తర్వాత ఇంకా అణుస్థాయి పరిశోధనలు కూడా ఉపయోగిస్తున్నారు. ఇటీవల జీవ ఆయుధాలు కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఇది మనం ఇరాన్ ఇరాక్ యుద్ధాల్లో ఆ సమయంలో తెలుసుకున్నాం. బ్యాక్టీరియా వలన అనేక రుగ్మతలు వస్తున్నాయి. క్షయ, కలరా, టైఫాయిడ్, గ్యాస్ట్రిటిస్, న్యూమోనియా, డిప్తీరియా, ఇవి న్యూమోనియా ఇవన్నీ కూడా ఏంటంటే సాధారణంగా వస్తుంటాయి. గ్యాస్ట్రిటిస్, న్యూమోనియా అనేవి, తర్వాత కలరా, అపరిశుభ్రత వల్ల ఇవన్నీ వస్తుంటాయి. డిప్తీరియా, కోరింత దగ్గు చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తాయి. ధనుర్వాతం, ఏదైనా గాయం తగిలినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం రావటము. సిఫిలిస్ అనేది ముఖ్యంగా సెక్సువల్ ట్రాన్స్మిషన్ డిసీజ్ అంటారు, ఎస్టీడీ అంటారు. అంటే ఇది ప్రత్యుత్పత్తి ప్రక్రియలో పాల్గొనేటప్పుడు ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వెళ్తుంది. అలాగే గనేరియా కూడా సెక్సువల్ ట్రాన్స్మిషన్ డిసీజ్గా పేర్కొంటారు. మెనింజైటిసిస్, ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వైరస్ వల్ల కూడా వస్తుంది. మెనింజైటిస్ అనేది సిండ్రోమ్. ఎయిడ్స్ ఏ విధంగా అయితే సిండ్రోమో అదేవిధంగా మెదడువాపు వ్యాధి కూడా ఒక ప్రత్యేకమైన సిండ్రోమ్ అని చెప్పచ్చు. ఈ బ్యాక్టీరియాలు అనేక ప్రతికూల పరిస్థితుల్లో, వేడి ప్రాంతంలో, చల్లని ప్రాంతాల్లో కూడా ఉండే బతికే బ్యాక్టీరియాలు కూడా ఉన్నాయి. ఇకపోతే మనం బ్యాక్టీరియాలకు సంబంధించిన వ్యాధులకు సంబంధించి కొన్ని టీకాలు వాడుతుంటాం. క్షయ రాకుండా బీసీజీ, బాసిల్లస్ కాల్మెట్ గెర్విన్ అనేది బీసీజీ పూర్తి పేరు. అలాగే డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం రాకుండా డిపిటీని వాడతాము. పెంటావాలెంట్ పేరు వినుంటారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై విస్తృతమైన ప్రచారం నిర్వహించాయి. ఇది 5 రకాల వ్యాధులు, బ్యాక్టీరియా వ్యాధులు రాకుండా నివారించడం కోసం అందరికీ ఇంద్రధనస్సు అనే పథకం ద్వారా పిల్లలందరికీ ఉచితంగా వేయడం జరిగింది. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఎవరికైనా దెబ్బలు గట్ట తగిలితే, చిన్న తగిలితే వెంటనే టీటీ వేయించుకుంటారు. టీటీ మీరు కూడా మర్చిపోకుండా వేయించుకోండి విత్ ఇన్ అవర్స్లో. దీని టీటీని ఏమంటే టెటానస్ టాక్స్ కాయడ్ అని పిలుస్తాం. మరి బ్యాక్టీరియా గురించి చాలా అనంతమైన సబ్జెక్టు విశేషాలు ఉన్నప్పటికీ పరీక్షల పరంగా ఇది మీకు తప్పనిసరిగా ఉపయోగపడాలని అభిలాషిస్తూ, మరి ఈ సందర్భంగా ముఖ్య ప్రకటన ఏంటంటే, సైన్స్ అంశాలన్నీ కూడా మన ఛానల్లో ప్రసారం చేయాలని నిర్ణయించడం జరిగింది. కనుక మీరు తప్పనిసరిగా వీటిని వినియోగించుకోవాలని అభిలాషిస్తూ ధన్యవాదాలు.